ముందుగా బుచ్చిరాజు గారు, అసలు పెన్షన్ పెరిగినట్ట తగ్గినట్ట? సార్ నమస్కారం అండి, రెండు పెద్దలందరికీ నమస్కారం. ఈ పెన్షన్ తగ్గినట్టే సార్, ఎందుకంటే సార్ ఇది పెన్షన్ మామూలుగా ఎట్లా జరుగుతుందంటే పీఆర్సీ అసలు రూల్స్ ప్రకారం ఎట్లా అంటే ఫిట్మెంట్ ఇచ్చిన దాని మీద ఏదైతే ప్రతిసారి ఫిట్మెంట్ ఎంత ఇస్తారో దాని మీద మన ఐఆర్ ఎంత ఇస్తుంది, ఐఆర్ ఎంత ఇస్తారో దాని మీద ఫిట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పీఆర్సీ వల్ల ఎవరికి నష్టం జరగదండి. ఇప్పుడు జరిగిన దానివల్ల ఏమైందంటే 4% ఐఆర్ 27% 23% ఫిట్మెంట్ చేయడం వల్ల ఈ 4% డిఫరెన్స్ అందరికీ తగ్గుతుందండి. సుమారుగా ప్రతి ఎంప్లాయీకి 3,000 నుంచి 5,000 దాకా కూడా ఎంప్లాయీస్ తగ్గుతుంది. పెన్షనర్స్ కూడా సుమారు 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా తగ్గుతుంది. నిన్న కాక మొన్న నిన్న పొద్దున్న స్లిప్స్ పే స్లిప్స్ సిఎఫ్ఎంఎస్లు వేశారు. అది ఒక రకం మార్నింగ్ 10,000 తగ్గించినట్టు చూపించారు, సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ 10,000 పెంచినట్టు చూపించారు. అసలు ఇదంతా గందరగోళంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారం 17/2018 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్ పే ఫిక్సేషన్ అయిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుంచి పెన్షనర్ రివైజ్డ్ పెన్షన్ పేపర్స్ పంపిస్తే అది ఏజీకి వెళ్ళి ఏజీ శాంక్షన్ అయ్యి రావాలండి. అప్పుడు ఏజీ శాంక్షన్ వస్తే అప్పుడు ఆ దాని ప్రకారం ట్రెజరీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఆ దాంతోపాటు కమిటేషన్ అయితే 5-6 లక్షలు 8 లక్షలు వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే 17/2018 తర్వాత రిటైర్ అయినా కూడా వీళ్ళే ఫిక్సేషన్ చేశారు. అంటే దే ఆర్ ఓవర్ పవరింగ్ ది యుటిలైజింగ్ ది పవర్స్ ఆఫ్ ఏజీ ఆల్సో. అంటే ఓ ఏజీ పవర్స్ని కూడా వీళ్ళు ఎక్సైజ్ చేసేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు ఏదైతే పీఆర్సీలో ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ లేదండి. ఒక్కటేమో పీఆర్సీ కమిషన్ అసోసియేషన్ మినిస్టర్ కమిటీ 1.5 ఫీస్ ఎక్సైజ్ చేసి 3-4 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అదేనా కన్సిడర్ చేయాలి, అది తీసుకోలేదు, దాని మీద డిస్కషన్ జరగాల. రెండోది పని సెంట్రల్ పీఆర్సీ కమిషన్ ఉన్నారు, అదేనా తీసుకున్నారంటే అది తీసుకోలేదు. మూడోది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ అన్నారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ రిపోర్ట్ ప్రకారం అంటే ఎంత ఘోరంగా ఉందంటే మానిటరీ బెనిఫిట్ ఏమో 17/2018 నుంచి 31/3/2020 దాకా లేదంటున్నారు. ఐఆర్ ఇచ్చింది 17/2019 నుంచి ఐఆర్ ఇచ్చారు. 17/2019 నుంచి మానిటరీ బెనిఫిట్ 21 దాకా ఈ రికవరీ అంటున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్ అండి. మూడోది ఏమో అసలు ఈ దీనికి అసలు ఏది ప్రమాణం తీసుకున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అది రాలేదు. ప్రతి అంతేకాకుండా ఈ పీఆర్సీ జరిగిన ఘోరమైన నష్టం ఏంటంటే ఎంప్లాయీస్కి సపోజ్ ఫ్యామిలీ పెన్షన్స్ కానీ పర్సనల్ పే ఇంక్రిమెంట్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కట్ చేశారు. ఎడిషనల్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎడిషనల్ హెచ్ఆర్ఏ ఉంటుంది, అది తీసేశారు. ప్లస్ అలాగే పెన్షనర్స్కి వచ్చేసరికి ఇంకా దారుణమైన లాస్ అండి. ఏంటంటే గ్రాట్యుటీ 4 లక్షలు తీసేశారు. 75 సంవత్సరాల మధ్యన 10% అడిషనల్ క్వాంటమ్ ఉంటే అది తీసేసి అది తీసేయడం వల్ల సుమారుగా 3 లక్షల రూపాయలు అది పోతుంది. మళ్ళీ 75 నుంచి 80 ఏళ్ళ దాకా 15% ఉంటే అది తీసేయడం వల్ల ఇంకో 4.5 లక్షలు పోతుంది. అంటే సుమారుగా ఎంత లెక్కేసుకుంటే 11.5 లక్షలు దీని పోతుంది. ప్లస్ రికవరీ అనే పాయింట్ వచ్చి 2 లక్షలు అవుతుంది. ఇంకా ఎంప్లాయీస్కి వచ్చేసరికి అయితే నేను ఒక ఈరోజు బేసిక్ 17/2018 నాటికి 66,300 రూపాయలు బేసిక్ ఉన్నవాడికి ఈవేళ 6,28,000 రూపాయలు రికవరీ అవుతుందండి. అంటే ఈ పీఆర్సీ బెనిఫిటా లాస్ అని అంటే ఖచ్చితంగా ఇది లాసే. అందుకే ఉద్యోగులు కూడా పెన్షనర్స్ కూడా మాకు వద్దు బాబోయ్ పీఆర్సీ, మాకు పాత పీఆర్సీ కావాలంటున్నారండి. అది దీని నేపథ్యంలో అసలు ప్రభుత్వము అసలు ఎంతవరకు దీని గురించి అసలు లాభ నష్టాలు జరిగిందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఈ విధంగా చేయడం కరెక్టేనా? అందుకని నేను కూడా ఒక డిమాండ్ పెడదలుచుకున్నాను సార్. మేము ముఖ్యంగా కూడా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సెంట్రల్ స్కేల్స్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ శాలరీ పీఆర్సీ తప్పక స్టేట్ గవర్నమెంట్ పీఆర్సీ ఇస్తే బాగుంటుంది, అప్పుడు కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని నా అభిప్రాయం సార్. రైట్.